బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరప లేకుండా వర్షం కురుస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు మరో రెండు రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు తిరుపతి జిల్లాలోని మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ఆయా కంట్రోల్ రూమ్లలో ఇరవై నాలుగు పాటు డ్యూటీలు నిర్వహించేలా సిబ్బందిని నియమించారు ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని తీరప్రాంత మండలాలైన తడ సూళ్లూరుపేట వాకాడు కోట చిల్లకూరు మండలాలలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులందరూ అందుబాటులో ఉండి మానవ పశు ప్రాణ నష్టం ఇతర ఆస్తి నష్టాలు నివారించడానికి పోలీస్ రవాణా టెలికాం విద్యుత్ వైద్యం వాటర్ వర్క్స్ అగ్నిమాపక శాఖతో పాటుగా అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు ఎటువంటి సంఘటన జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు ఉమ్మడి జిల్లాల్లోని రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి ఇదిలా ఉండగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో చిరు వ్యాపారులకు కూలీలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఈ వర్షాలు కురుస్తుండడం వల్ల చిరు వ్యాపారులకు కూలీలకు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు ఉమ్మడి జిల్లాల్లో కొన్ని మండలాల్లో వ్యవసాయ పొలాల్లోకి వర్షం నీరు చేరడంతో నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొన్ని మండలాల్లో వర్షం కురవడం తమకు ఎంతో మేలు చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ముందస్తు అంచనాలు వేసి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్టులు చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బురదగుంటల్లా దర్శనమిస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు అలాగే తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది దీంతో భక్తులు కొంతవరకు అసౌకర్యానికి గురవుతున్నారు భక్తులు గదులలో నుండి బయటకు రాలేకపోతున్నారు మరికొంతమంది భక్తులు తడుస్తూనే శ్రీవారి దర్శనానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు అవకాశం ఉండటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కొండ చర్యలు విరిగి పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది రాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడి ఓ ఉద్యోగి గాయాల పాలయ్యారు చెట్టు కొమ్మ విరిగి తలపై పడడంతో దామోదరం అనే కాంట్రాక్ట్ ఉద్యోగి గాయపడ్డాడు అతన్ని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు